నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 4న విడుదల కాబోతున్న రామ్ నగర్ బన్నీ సినిమా టీమ్ శనివారం వావిలాలపల్లిలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్ ఎస్విజేసిలో సాయంత్రం హీరో మరియు హీరోయిన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్ మరియు టీమ్ ఎస్విజేసి విద్యార్థిని విద్యార్థులతో సరదాగా కలిసి ముచ్చటించి తమ సినిమాలోని సన్నివేశాలను సరదాలను కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్కి సాంగ్కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందేనని చీఫ్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ తెలిపారు. నా బిడ్డ జీవితంలో ఏదో సాధించడానికి మొట్టమొదటి అడుగు వేశాడు, అది రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో మీ ముందు రాబోతున్నాడు. టైం వచ్చినప్పుడు దాన్ని చూపించాల్సినట్టు దానికి టైం కోసం వెయిట్ చేసిన విధానము, అండ్ ఏమాత్రం ఎవరు ఏం మాట్లాడినా ఏమి పట్టించుకోకుండా తను అనుకున్నది తను సాధించడానికి ముందుకు దూసుకువెళ్తున్నటువంటి నా బిడ్డకి మీ అందరి సహకారం ఉండాలి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్ పక్కన పెట్టండి. అండ్ ఒకటే గుర్తు పెట్టుకుంటున్నా, ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. మీరు జీవితంలో ఏం చేసినా, మీకు ఇష్టం వచ్చిన పని చేసినా, ఇష్టం లేని పని చేసినా, మీకు చదవాలనిపించినా, చదవకూడదు అనిపించినా, ఎంజాయ్ చేసినా, ఇంకేం చేసినా దయచేసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని ప్రతి నిమిషం దృష్టిలో పెట్టుకోండి. మీరు అనుకుంటారు ఇది మీ లైఫ్ అనుకుంటారు, కాదు నాన్న మీరు కాదు, ఇందులో సగ భాగం మీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా. దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేయండి. మీరు చేసే పని అది ఏ పని అయినా సరే, నేను పని చేస్తే మా నాన్నకి ఏమైనా అవుతుందా బ్యాడ్ నేమ్, మా మమ్మీకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా, నేను ఇలా సాధిస్తే మా మమ్మీకి మంచి పేరు వస్తుందా, మా నాన్నకి మంచి పేరు వస్తుందా, ఇది దృష్టిలో పెట్టుకునే ప్రతి అడుగు వేయండి. అది మీరు లవ్ చేస్తారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే జీతంలో ఏదైనా సాధిస్తారా, అది మీ ఇష్టం. ఒక పివి సింధుని ఒక రామ్ చరణ్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. అంటే వాళ్ళ వల్ల, వాళ్ళు సాధించిన గొప్పతనం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు సంతోషం ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. నా అలాంటి సంతోషం మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. డెఫినెట్గా మీ అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ అలాగే రేపు ఈ సినిమాని రామ్ నగర్ బన్నీ అక్టోబర్ 4న మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మా అబ్బాయి సినిమాకి వెళ్ళండి తప్పకుండా. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్విజేసి జూనియర్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ ఇంత పాజిటివ్ ఎనర్జీ మీరందరూ క్యారీ చేసి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. అండ్ రామ్ నగర్ బన్నీ మా డాడీ చెప్పినట్లుగా మీరందరూ మీ పేరెంట్స్ తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ గనక సినిమా మీకు నచ్చలేదు అనుకో ఏం చేయాలి తెలుసా,
మీరు మీ టికెట్ ఫోటో తీసి మీరు థియేటర్ లో ఉన్నారని నాకు ప్రూఫ్ పెట్టి మీకు గూగుల్ పే నెంబర్ చెప్తే నేను 100% మీ టికెట్ డబ్బులు మీకు గూగుల్ పే చేస్తాను. నిజాయితీగా సినిమా నచ్చకపోతే చెప్పండి. మీరందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరి కోసం నేను చాలా కష్టపడ్డాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. మీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. వీళ్ళందరూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు ఎగ్జామ్స్ అని. కానీ ఎగ్జామ్స్ మీకే కదా, మీ ఇంట్లో వాళ్ళకి కాదు కదా. వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తేనే మీరు ఎగ్జామ్ రాయండి. ఓకే, అందరూ ఇంట్లో వాళ్ళు సినిమా చూడాలి. సంతోషం సార్.